friends, welcome to my channel AJ Food and Craft Creations. ఈ రోజు నేను ఆవకాయ పులావ్ని ఇంట్లోనే రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆవకాయ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి, రైస్, ఆవకాయ పచ్చడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, ఆయిల్, సాల్ట్ అండ్ పసుపు. ఇప్పుడు ఫస్ట్ రైస్ కుక్కర్ని ప్లగ్ ఆన్ చేసుకొని కుక్ మోడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత షాజీరా, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ ఆవకాయ పచ్చడిని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్, బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడి ఆల్రెడీ కారంగా ఉంది, సో నేను కారం యూజ్ చేయలేదు. మీది కనుక కారం తక్కువ ఉన్నట్టయితే ఒక 1 స్పూన్ ఆఫ్ కారం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ని యూజ్ చేశాను, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేశాను. ఇలా మసాలా అంతా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇలా కుక్ నుంచి వామ్కి షిఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. వామ్కి కుక్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.